మనం లాస్ట్ టైము నిబంధన గురించి నేర్చుకుంటూ ఉన్నాం కదా. అబ్రహాము జీవితంలో దేవుడు చేసిన నిబంధన, హెబ్రీలకు రాసిన పత్రిక నుంచి కొత్త నిబంధన నుంచి మనం పాత నిబంధనలోకి వెళ్ళాం. పాత నిబంధనలో జరిగిన విషయాలను మనం అప్లై చేసుకుంటూ తిరిగి కొత్త నిబంధనకి రావడానికి పాత నిబంధనలో ఏం జరిగింది అనే విషయాలు మనము ధ్యానం చేసుకుంటున్నాం. పాత నిబంధనలో అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధనల గురించి మనము 12వ అధ్యాయం నుంచి దాదాపు నిన్న 17 అధ్యాయాలు బ్రీఫ్గా చూసాం. 17వ అధ్యాయం వరకు బ్రీఫ్గా చూసాం. ఈరోజు కూడా కొన్ని ముఖ్యమైన విషయాలు, అబ్రహాము జీవితంలో జరిగిన విషయాలనే ధ్యానం చేసుకుందాం. ఎందుకంటే ఇవి కూడా కొన్ని ముఖ్యమైన విషయాలు అనిపించింది నాకు. వీటిని కూడా మనం తెలుసుకుంటే తర్వాత అవి మన ఆత్మీయ జీవితానికి ఉపయోగపడతాయేమో అని వాటిని మళ్ళొక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 15వ అధ్యాయము మళ్ళొకసారి చూద్దామా. ఆదికాండము 15వ అధ్యాయము పదిహేడు నుంచి 21 వచనాలు చూద్దాం. వాయిస్ క్లియర్గానే ఉంది కదా నాది? ఇరవై ఒకటి దాకా. నిబంధన చేశాను, అబ్రహాముతో చేసిన నిబంధనల గురించి మనం మాట్లాడుతున్నాం. ఇప్పటిదాకా చూసిన వాటిలో మనము రెండు విషయాలు మనము నేర్చుకుంటున్నాం. ఒకటి, అబ్రహాముకు దేవుడు కనాను అనే దేశాన్ని ఇస్తానని 12వ అధ్యాయంలో చూసాం. అదేవిధంగా అబ్రహాముకు నీ సంతతి వారిని, అంటే నీకు కుమారుణ్ణి ఇస్తాను, నీ సంతతి వారిని ఐగుప్తులో అంటే ఒక 400 సంవత్సరాలు వారు దాస్యములోకి వెళ్తారు. అంటే అబ్రహాముకు కుమారుడు కలగకముందే, సంతానము కలగకముందే సంతానాన్ని కలగచేస్తాను అని 400 సంవత్సరాల తర్వాత, అంటే దాదాపు ఇప్పుడు వాళ్ళు ఏ టైంలో చెరలోకి వెళ్ళి ఉండొచ్చు అని, అంటే ఇప్పుడు అబ్రహాము జీవితము, ఇస్సాకు జీవితము, యాకోబు జీవితము, దాదాపు వీళ్ళందరిది క్యాలకులేట్ చేస్తే 200 నుంచి 300 ఇయర్స్ ప్లస్ 400 సంవత్సరాల దాస్యము, అంటే దాదాపు 700-800 సంవత్సరాలలో జరగబోయే విషయాలన్నిటి గురించి అబ్రహాముకు దేవుడు చెప్తూ ఉన్నాడు. రెండు విషయాలు ఏంటంటే, ఇక్కడ కనాను దేశాన్ని నీకు ఇస్తానని వాగ్దానం చేశాడు, అదేవిధంగా నీకు కుమారుని ఇస్తానని వాగ్దానం చేశాడు. దాని దిశగా దేవుడు అడుగులు వేస్తూ అబ్రహామును నడిపిస్తూ ఉన్నాడు. నడిపిస్తూ ఉన్నప్పుడు పిల్లలు పుట్టట్లా, పిల్లలు పుట్టినప్పుడు దేవుణ్ణి అడుగుతున్నాడు అబ్రహాము, అయ్యా నాకు ఏ విధంగా తెలుస్తుంది, నాకు సూచనలు ఏ విధంగా తెలుస్తాయి అని. అంటే అక్కడ మనం చూసాం పెయ్యను తీసుకురావడము, గొర్రెపిల్లను తీసుకురావడము, పొట్టేలను మేకను తీసుకురావడము, గువ్వను పావురాన్ని తీసుకొచ్చి ఖండించి దేవుడు వాటి మధ్యలో, మనం ఇప్పుడు చూసిన వచనాలు అవే. అంటే అబ్రహాము నిద్రపోతున్నప్పుడు నిద్రలో కలలో దర్శనములో దేవుడు చూపిస్తున్న విషయాలు ఇవి, అబ్రహాముతో దేవుడు చేస్తున్న నిబంధన, అవి నాకు ఏ విధంగా తెలుస్తాయి అని అనేప్పుడు ఈ రెండు విషయాల గురించి మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. ఏంటిది, కనానీయులు కనాను అనే దేశమును నాకు ఎలా ఇస్తావు, నేను ఎలా తెలుసుకోవాలి, నాకు అవి ఏ విధంగా సూచనలుగా జరుగుతాయి, నాకు ఎలా తెలుస్తుంది అని అబ్రహాము అడిగిన దానికి సమాధానము ఈ వచనాన్ని మనం జాగ్రత్తగా చూద్దాం. మరియు ప్రొద్దు గుంకి కటిక చీకటి పడినప్పుడు, అంటే చీకటి అయిపోతుంది, బాగా నిద్రపోతున్నాడు, గాఢ నిద్రలోకి అబ్రహాం వెళ్ళినప్పుడు ఆ రెండిటి మధ్య, అంటే కట్ చేశాడు కదా, అక్కడొక్క పీసు ఇక్కడొక పీసు వేసి వాటి మధ్యలో దేవుడు అగ్నిజ్వాలగా నడిచిపోతున్నాడు.
అంటే ఒక నిబంధన అబ్రహాముతో నిబంధన చేస్తున్నాడు. మనం కూడా చాలాసార్లు చూస్తూ ఉంటాం, ఈ సమయాలలో కూడా మనం చూస్తుంటాం. కొంతమంది వాళ్ళ దేవుళ్ళని పూజించినప్పుడు ఒక అగ్రిమెంట్లోకి వెళ్తారు, నాకు ఇది చేస్తే నేను సోన్సో చేస్తాను, అంటే లేకపోతే ఒక పొట్టేలను బలిస్తానేనో, లేకపోతే ఒక మేకపిల్లనో, లేకపోతే కోడినో. మనం కూడా ఇప్పుడు చాలాసార్లు చూస్తాం, చాలా చోట్ల వెళ్ళి జరుగుతూ ఉన్నాయి. వెళ్ళి అక్కడ కోరిక తీరిన తర్వాత అగ్రిమెంట్ని తీర్చుకోవడం అన్నమాట. అంటే అక్కడ అందరు కుటుంబంగా వెళ్ళి అక్కడ దాన్ని కట్ చేసి అక్కడే భోంచేసి వస్తూ ఉంటారు. ఈ ఆచారం ఎక్కడి నుంచి వచ్చింది మనకి అని అంటే పాత నిబంధనలో నుంచే వచ్చింది. ఇప్పుడు కూడా ఆ విషయాలు కనిపిస్తున్నాయి. అది నిజమా అనే విషయాలను మనం ధ్యానం చేసుకుందాం. అది ఎంతవరకు సత్యము అనే విషయాలను తర్వాత మనం ధ్యానం చేసుకుందాం. అంటే ఇప్పుడు కూడా చేయడము ఎంతవరకు సత్యమో, ఎంతవరకు అంటే మనం అంగీకరించవచ్చు వాటిని అనే విషయాలను మనం తర్వాత ధ్యానం చేసుకుందాం. అయితే ఆ టైంలో దేవుడు ఒక నిబంధనను కన్ఫర్మ్ చేస్తున్నాడు అబ్రహాంకి. నాకు ఏ విధంగా తెలుస్తుంది అని అంటే వాటి మధ్యలో కోరిక తీర్చబడిన తర్వాత కాదు, దేవుడు వాగ్దానము నెరవేర్చిన తర్వాత కాదు అబ్రహాముతో వాగ్దానము స్థిరపరిచేది. ఆ టైంలోనే, ఆ క్షణంలోనే దేవుడు అబ్రహాముకు నిద్రను కలుగజేసి, లేకపోతే నిద్రపోయిన తర్వాత వాటిని రెండు పీసులుగా చేసి వాటిని ఖండించి వాటి మధ్యలో నడుచుకుంటూ వెళ్ళాడు. నడుచుకుంటూ వెళ్ళి ఏమంటున్నాడు అక్కడ 18వ వచనంలో, ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీస్ నది వరకు ఈ దేశమును, అనగా అక్కడ ఎవరెవరైతే నివసిస్తున్నారో వారి గురించి మాట్లాడుతున్నాడు. కెనీయులు, కనిజీయులు, కద్మోనీయులను, హిత్తీయులను, పెరజీయులను, రెఫాయిములను, అమోరీయులను, కనానీయులను, గిర్గాషీయులు, వీళ్ళందరూ యెబూసీయులు, వీళ్ళందరూ అక్కడ నివసిస్తున్నారు. ఎక్కడి నుంచి? ఐగుప్తు నది నుంచి యూఫ్రటీస్ నది వరకు. ఇదంతా నేను ఏమని చెప్తున్నాడు దేవుడు చివరిలో వచ్చినప్పుడు, నీ సంతానమునకు ఇచ్చియున్నాను. అది మనం ఈరోజు నేర్చుకోవాల్సుకున్న పాఠం. ఇచ్చియున్నాను. ఏం చూస్తున్నాడు దేవుడు, ఏం కన్ఫర్మ్ చేస్తున్నా, నాకు ఎలా తెలుస్తుందయ్యా అని అబ్రహాం అడిగితే, నీకు తెలియాల్సిన అవసరం లేదు, నేను ఈ క్షణమే నీకు వాగ్దానం చేశాను, నీ సంతతికి వాటిని ఇచ్చేసి ఉన్నాను. అంటే అప్పుడే ఇచ్చేసి ఉన్నాడు. చూసారా దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎప్పుడో జరగబోయే విషయాలను తన సంతతికి, ఇంకా కుమారులు పుట్టలేదు అయినప్పటికీ కూడా తన సంతతికి ఆ రోజే దేవుడు ఇచ్చేశాడు, వాగ్దానం చేసి ఇచ్చేశాడు. ఇక మిగిలి ఉన్నది ఏంటి? వాగ్దానం నెరవేర్చాడు ఆ రోజే దేవుడు, ఇంకా మిగిలి ఉన్నది ఏంటి? వెళ్ళి ఆ ప్రాంతాలను, ఈ సంతతి, అబ్రహాము సంతతి వెళ్ళి ఆ ప్రాంతాలను స్వాధీనపరచుకోవాలి, అంతే. ఇంకా అది ఎవరిది? ఇప్పుడు దేవుడిచ్చాడు వీళ్ళకి, అబ్రహాముకు, అబ్రహాము సంతతికి కనాను దేశమును. ఆ క్షణమే, ఎప్పుడు? 700-800 సంవత్సరాల కంటే ముందుగానే దేవుడిచ్చేశాడు వాటిని. ఎంత గొప్ప దేవుడు, ఎంత ముందుగా చూస్తున్నాడు దేవుడు. ఎవరి జీవితంలో జరిగింది ఇది? అబ్రహాము జీవితంలో. అబ్రహాము ఎవరు? దేవుణ్ణి విశ్వసించినవాడు, దేవుని నమ్మినవాడు. వారి జీవితాలలో, దేవుని మీద సంపూర్ణంగా ఆనుకున్న వారి జీవితాలలో, విశ్వసించిన వారి జీవితాలలో దేవుడు చేసే అద్భుత కార్యాలు ఎలా ఉంటాయంటే, భవిష్యత్తులో ఎప్పుడో జరగబోయేవి కూడా మనకు అర్థమవుతాయి. మనల్ని నడిపిస్తూ ఉంటాడు, చేయి పట్టుకొని నడిపిస్తుంటాడు. అంతగా అబ్రహాము జీవితంలో దేవుడు పనిచేస్తూ వచ్చాడు. అంటే తర్వాత ఎప్పుడో జరగబోయే విషయాల దిశగా దేవుడు అబ్రహామును, తన కుటుంబాన్ని, తన సంతతిని నడిపించుకుంటూ వెళ్తున్నాడు అని అర్థం. కనాను దేశానికి, కనానును స్వతంత్రించుకోవడానికి అబ్రహామును తీసుకువెళ్తున్నాడు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, కనాను అంటే అనే పదాన్ని మీరు జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి. ఇది మనకు ఇప్పటికి కూడా, అంటే ప్రకటన గ్రంథం వరకు కూడా మనకు కనాను దేశం అనేది గుర్తుండాలి. బ్రీఫ్గా చెప్తాను, ఏంటి కనాను దేశం, దేనికి సాదృశ్యంగా ఉంది అంటే, కనాను దేశము పరలోకానికి సాదృశ్యంగా ఉంది, కనాను దేశము దేవుని సన్నిధికి సాదృశ్యంగా ఉంది, ఐగుప్తు దేశం ఈ లోకానికి సాదృశ్యంగా ఉంటే, ఐగుప్తు నుంచి కనాను దేశానికి దేవుడు తన ప్రజలు నడిపిస్తున్నాడు అని అంటే, కనానుకి అని అంటే పరలోకానికి దేవుడు తీసుకువెళ్తున్న ప్రక్రియ ఇది. ఈ లోకము నుంచి తన ప్రజలను ఏర్పాటు చేసుకొని ఎక్కడికి తీసుకువెళ్తున్నాడంటే కనానుకి. కనాను అని అంటే దేవుని సన్నిధికి, అంటే
పరలోకానికి తీసుకువెళ్తున్న ప్రక్రియలోనే మనం ఇప్పుడు కూడా ఇంకా ఉన్నాము. కనాను పరలోకానికి సాదృశ్యంగా ఉంది. సో ఆ దేవుడు ఎప్పుడు ఇచ్చాడు ఈ కనాను వారికి అని అంటే ముందుగానే ఆల్రెడీ ఇచ్చేసి ఉన్నాడు, వాగ్దానం చేసి ఆల్రెడీ నెరవేర్చున్నాడు. ఇదిగో ఇచ్చి ఉన్నాను అని అంటున్నాడు, ఇస్తాను అని. అట్లా మీరు నా మాటలు వింటే, నా మాట చొప్పున వింటూ ఉంటే నేను మీకు ఇస్తాను అని చెప్పట్లా. మీరు విన్నా వినకపోయినా మీ పరిస్థితులు ఎలా ఎందుకంటే దేవునికి సమస్తము తెలుసు, తర్వాత ఏం జరగబోతుందో కూడా తెలుసు. అందుకే కదా 400 సంవత్సరాల తర్వాత నా మాట వినరు కాబట్టే మిమ్మల్ని నేను దాస్యంలోకి పంపిస్తాను అని ఐగుప్తులో 400 సంవత్సరాలు దాస్యంలో ఉంటారని అబ్రహాంకు ముందుగానే చెప్తున్నాడు. అయితే వారిని ఏ విధంగా విడిపిస్తానన్న విషయం కూడా చెప్పాడు కదా 12వ అధ్యాయంలో. మనం చూస్తే మళ్ళీ తిరిగి వాళ్ళు సమస్తమును అంటే ఆ మాట కూడా ఉంది కదా అక్కడ 12వ అధ్యాయంలో. యావదాస్తిని వారు సంపాదించి సమస్తమైన వారిని తీసుకొని కనాను దేశమునకు వెళ్ళటకు బయలుదేరి వచ్చెను. అక్కడ కాదు కదా, ఎక్కడుంది అది? అది 1400 సంవత్సరాలు దాస్యంలోకి వెళ్తాను. ఇది 15వ అధ్యాయంలో 14వ వచనంలో 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు, వీరు ఎవరికి దాసులు అవుదురో ఆ జనమును నేనే తీర్పు తీర్చును, తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు. అంటే తిరిగి వాళ్ళని విడిపిస్తానని కూడా వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. జరగబోయే వాటిని స్పష్టంగా దేవుడు ఆ క్షణమే అబ్రహాముకు వాగ్దానం చేసి నెరవేర్చాడు. ఆ క్షణమే నెరవేర్చాడు. ఇచ్చేశాను అని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏ విషయం గురించి? మొదటిది కనాను దేశం గురించి. అబ్రహాము వ్యక్తపరిచిన ఆ డౌట్ని క్లియర్ చేస్తున్నాడు, వాగ్దానము ద్వారా క్లియర్ చేస్తున్నాడు. అగ్రిమెంట్లో తనే నడుస్తున్నాడు, తనే అప్రూవ్ చేస్తున్నాడు దానిని. ఆయన ఇంకా ఆయన ఒక్కసారి వాగ్దానం చేసిన తర్వాత తనను తాను దాని నుంచి అంటే తొలగిపోడు, ఆ వాగ్దానాన్ని ఆ అగ్రిమెంట్ని బ్రేక్ చేయడు. ఇక దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, ఖచ్చితంగా నెరవేర్చేవాడు. ముందుగానే వాగ్దానం చేసి దాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. ఒకటి కనాను దేశాన్ని ఇస్తానన్నాడు, ఆ క్షణమే ఇచ్చేసి ఉన్నాడు. తర్వాత ఏం చేసి పిల్లల గురించి వాగ్దానం చేశాడు, కుమారుని గురించి వాగ్దానం చేశాడు. ఇప్పుడు కుమారుని గురించి మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఎక్కడైపోయింది మనం? 17 అయిపోయింది కదా, 17 అధ్యాయాలు అయిపోయినాయి. పదిహేడవ అధ్యాయంలో 8వ వచనం నుంచి ఒకసారి చదువుదామా. 8 నుంచి చివరి దాకా చదువు, 14 దాకా చదువుదాం. బైబిల్ ఖచ్చితంగా తెరవండి, తెరిచి చూసుకుందాము. ఇది బైబిల్ స్టడీ కదా, అసలు ఏం జరుగుతుంది అనేది మనం చూద్దాం. ఇవి ఇంపార్టెంట్ విషయాలు, చూద్దాం అందరం బైబిల్. 17వ అధ్యాయము 8 నుంచి 14 దాకా. అబ్రహాముతో చెప్పాను.
కనాను దేశాన్ని ఆల్రెడీ ఇచ్చేసి ఉన్నాడు. తర్వాత దేవుడు తన ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. ఇక తన ప్రజలకు 8లో ఏమంటుంది, అతనితో ఏమన్నాడు, మరియు దేవుడు నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడనై ఉందును, నేను వారికి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. అంటే దేవునికి ప్రజలుగా ఉండవలసిన వారు ఏం చేయాలి, వారి యొక్క అర్హత ఏంటి, దేవుని నిబంధనలోకి వెళ్ళవలసిన వారు ఎవరు. అంటే దేవుడు మాట్లాడుతున్నాడు, వారితో కూడా ఒక నిబంధన చేస్తున్నాడు. ఏమని, నీవును నీవు మాత్రమే కాక నీ తర్వాతి వారి తరములలో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలను, నాకును నీకును నీ తర్వాత నీ సంతతికి మధ్యన మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలను. ఇది అప్పుడు ఫిజికల్గా జరుగుతున్న విషయాలు కాబట్టి పాత నిబంధన అంతా ఫిజికల్గా బ్లెస్సింగ్స్ కదా. మనం అక్కడ హృదయానికి సంబంధించిన విషయాలు అప్పుడు ఏమి లేవు, ఎందుకంటే ఆ పాత నిబంధన అంతా కండిషన్స్ బేస్ మీద ఉంది అని మనం ఆల్రెడీ ముందుగానే తెలుసుకున్నాం. కండిషన్స్, నువ్వు ఇది చేస్తే దానికి ప్రతిఫలంగా నేను ఇది చేస్తాను, నువ్వు ఇది చేస్తే నీకు పనిష్మెంట్ ఉంటుంది, ఒకవేళ చేయకపోతే ఇది ఉంటుంది. కండిషన్స్ ఉన్నాయి. అంటే దేవుణ్ణి పిల్లలుగా అగుటకు ఆ టైంలో చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే దేవుని ప్రజలుగా ఉండడానికి ప్రతి మగవాడు కూడా సున్నతి పొందాలి. ప్రతి మగవాడు కూడా సున్నతి పొందాలి. సున్నతి అంటే ఏంటో మనకు తెలుసు. సో ప్రతి మగవాడు కూడా సున్నతి పొందాలి. అలా పొందినవాడు మాత్రమే, సున్నతి పొందినవాడు మాత్రమే దేవుని ప్రజలుగా మార్చబడతాడు. దేవుని ప్రజలుగా మార్చబడతాడు. ఎవరెవరికి దేవుని, అంటే దేవుడు తన ప్రజలను ఈ లోకంలో నుంచి మొట్టమొదటగా వేరుపరుస్తున్నాడు, తన ప్రజలుగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే వారిని నడిపించడానికి, ఎక్కడికి, కనానుకు నడిపించడానికి. ఈ లోకంలో ఉన్న వారందరికీ కూడా ఈ అవకాశం ఉంది అన్నట్టుగానే మనం చూస్తున్నాం కదా. తన ప్రజలు మాత్రమే కాకుండా దాసులు కానీ, తనతో కొనబడిన వారు కానీ, ఎవరైనా కానీ వారితో ఉన్నప్పుడు, అబ్రహాముతో ఉన్నవారు ఎవరైనా కానీ, వాళ్ళు ఐగుప్తులో నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, కొనబడి తీసుకొచ్చిన వాళ్ళందరూ కూడా, అంటే అన్యులకు కూడా దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు. దేవుడు తన ప్రజలుగా మార్చుకోవడానికి ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఆ రోజు ఇచ్చాడు. ఏంటది అని అంటే సున్నతి చేసుకున్న వాళ్ళందరూ దేవునికి ప్రజలుగా ఉంటారు. సున్నతి అనేది చాలా ముఖ్యం. ఇది మనకు కొత్త నిబంధనకు వచ్చేసరికి ఏ విధంగా మారుతుంది అనేది మనం తర్వాత చూద్దాం. సో ఈ సున్నతి చేసుకున్న వాళ్ళందరూ దేవుని ప్రజలుగా మారుతారు. సున్నతి ఎవరైతే చేసుకోరో, అదే కదా చివరి మాట, సున్నతి పొందని మగవాడు అనగా ఎవని గోప్యాంగ చర్మము సున్నతి చేయబడదో అట్టివాడు తన జనులలో నుండి కొట్టివేయబడును, దేవుని ప్రజలలోకి రాడు. సున్నతి పొందని వాడు దేవుని ప్రజలలోకి రాడు. సున్నతి పొందినవారు మాత్రమే దేవుని ప్రజలలోకి వస్తాడు. దేవుడు వారికి దేవుడుగా, తండ్రి అయిన దేవుడు ఉంటాను, నేను వారి దేవుడుగా ఉంటాను అని వాగ్దానం చేస్తున్నాడు. తన ప్రజలుగా మార్చుకుంటున్నాడు. కనాను దేశానికి ఎవరిని నడిపించాలనుకుంటున్నాడు దేవుడు అని అంటే, పరలోకానికి ఎవరిని నడిపించాలనుకుంటున్నాడు దేవుడు, తన ప్రజలను నడిపించాలనుకుంటున్నాను. ఎవరు తన ప్రజలను అని అంటే, దేవునితో నిబంధనలోకి వెళ్ళిన వారు. ఎవరు దేవునితో నిబంధనలోకి వెళ్ళిన వారు అంటే, దేవుడు ఒక అగ్రిమెంట్ రాస్తున్నాడు, ఈ విధంగా చేస్తే, అంటే సున్నతి తీసుకుంటే, అంటే దేవునికి అగ్రిమెంట్లోకి వెళ్తున్నారు వీళ్ళందరూ. వాళ్ళందరితో దేవుడు ఒక నిబంధన చేస్తున్నాడు, మిమ్మల్ని ఖచ్చితంగా నేను ఎక్కడికి తీసుకెళ్తాను, కనానుకు తీసుకెళ్తాను, పరలోకానికి తీసుకెళ్తాను, పాలు తేనెలు ప్రవహించు ప్రదేశం అది కనాను దేశం. అంటే అక్కడ ఆశీర్వాదాలు ఉంటాయి, అక్కడ బ్లెస్సింగ్స్ ఉంటాయి. చూసిన ఆనాడే దేవుడు ఒక నిబంధన చేశాడు, అది ఫిజికల్గా. ఖచ్చితంగా దేవునితో మనం ఒక నిబంధన చేయాలంటే, మనం బాప్టిజం గురించి కూడా మాట్లాడుతూ ఒక మాట మాట్లాడుకున్నాం, దేవునితో ఒక నిబంధన బాప్టిజం అనేది, ఒక అగ్రిమెంట్లోకి వెళ్తున్నాం. బాప్టిజం తీసుకున్నప్పుడు ఆయనను మనం అంగీకరించినప్పుడు పరిశుద్ధాత్మ అనే వరము ఆయన ఇస్తాడు. మనము పబ్లిక్గా ఒక డిక్లరేషన్ చేస్తున్నాము బాప్టిజం తీసుకొని, నేను ఇక మీదట ఈయనను వెంబడిస్తాను అనే ఒక నిబంధన మనం చేసుకుంటున్నాం. తన బిడ్డలుగా, తన ప్రజలుగా, క్రైస్తవునిగా ఆ క్షణము నేను మారుతున్నాను. అది కృత నిబంధనలకు వచ్చినప్పుడు. పాత నిబంధనలు కూడా ఇదే విధమైన
సిస్టమ్ ఉంది. దేవుణ్ణి ప్రజలుగా మార్చబడాలి అని అంటే సున్నతి తీసుకోవాలి, సున్నతి తీసుకొని దేవునిని వెంబడించాలి. అలాంటి వారిని కనానుకి నడిపిస్తానని చెప్పేసి తన ప్రజలుగా చేసుకుంటూ ఉన్నాడు. ఓకే, ఇక్కడ సున్నతి ఒకటి నేర్చుకున్నాం, కనాను దేశానికి ఆల్రెడీ ఇచ్చేశాడు. ఆ విధంగా దేవుడు వారిని నడిపిస్తున్నారు. ఎవరెవరు నడిపిస్తున్నాడు అని అంటే తనతో ఎవరైతే నిబంధనలోకి వస్తారో వారందరినీ దేవుడు నడిపిస్తున్నాడు. తర్వాత 15 నుంచి కూడా చూద్దాం ఒకసారి. సారాయి గురించి, సారాగా నామకరణం చేస్తాడు కదా సారాయిని. ఓకే, తర్వాత 17 వచనం చదువుతున్నాను నేను, 17 అధ్యాయం 17 వచనము. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 ఏండ్ల వానికి సంతానం కలుగునా, 90 ఏండ్ల శారా కనునా అని మనస్సులో అనుకొనెను. ఆ చూసారా, మనం ఇంతకుముందు నేర్చుకున్న అబ్రహాముకు కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. అబ్రహాము ఏ విధంగా తనను తాను అంటే బలహీన ఏ విధంగా తన విశ్వాసంలో బలహీన పడుతున్నాడు అని అంటే తన వయస్సును చూసుకొని. సో సందర్భం వచ్చింది కాబట్టి నూతన నిబంధనలో కూడా ఒకసారి వెళ్దాము. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. పద్దెనిమిది నుంచి చూద్దామా, పేజ్ నంబర్ 136. అందుచేత అతనికి అది నీతిగా ఎంచబడను. చూసా, స్పష్టంగా రాయబడింది కదా నూతన నిబంధనలో. పౌలు గారు రాస్తున్నారు, ఎప్పుడు ఏమని, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మనం నేను చూసాం ఆల్రెడీ, అసలు బేస్ లేదు దాన్ని నమ్మడానికి. తన వయసు 100 సంవత్సరాలు అయింది, తన వయసు మృతతుల్యమైపోతుంది, శారా వయసు మృతతుల్యమైపోయి, శరీరము మృతతుల్యమైపోయింది, ఇది సాధ్యమా అని తనను తాను చూసుకొని బలహీన పడ్డాడే కానీ కదా, అదే ఉంది కదా, అవిశ్వాసం ఆలోచించను. కానీ 19 చివరిలో తన శరీరము మృతతుల్యమైనట్టును, శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను కానీ, తన పట్ల అనుమానం కలిగింది కానీ, తన శరీరం పట్ల తనకు అనుమానం కలిగింది కానీ, అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక, దేవుని వాగ్దానాన్ని సందేహించలేదు అబ్రహాము. తన శరీరాన్ని చూసుకొని సందేహపడ్డాడు, అనుమానం వచ్చింది తనకి, ఇది సాధ్యమా అనుకున్నాడు. అయినప్పటికీ తనను తాను బలపరుచుకున్నట్టుగా కూడా చూస్తాం కదా, రూఢిగా విశ్వసించి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. ఇది మనకు యాక్చువల్గా ప్రతి క్రైస్తవునికి, ప్రతి విశ్వాసికి కావలసిన ఒక విశ్వాసం ఎలా ఉండాలి అని అంటే, ఆయన ఏదైనా చేయగల సమర్థుడు, ఎలాంటి పరిస్థితినైనా ఆయనకు అసాధ్యమైనది లేదు. ఎలాంటి పరిస్థితి అయినా అతనికి, దేవునికి అసాధ్యమైనది లేదు. బేస్ లేనప్పుడు కూడా, నిరీక్షణ లేనప్పుడు కూడా ఆయన సమస్తము సాధ్యపరిచే దేవుడు అని తనను తాను బలపరుచుకున్నట్టుగా మనం చూస్తాం. అదే ఇక్కడ వ్యక్తపరుస్తున్నారు 17వ అధ్యాయం 17వ వచనంలో. ఆదికాండము, అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 ఏండ్ల వానికి సంతానం కలుగున, 90 ఏళ్ళ శారా కనునా అని మనస్సులో అనుకొని అబ్రహాం అనుకున్నాడు. కానీ దేవునితో ఏం మాట్లాడుతున్నాడంటే, ఇస్మాయేలు నీ సన్నిధిని బ్రతుకుని అనుగ్రహించుమని దేవునితో చెప్పగా, ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? దేవుడేమో నీ కుమారుని గురించి మాట్లాడుతున్నానయ్యా, నేను నీకు ఇస్సాకుని ఇస్తానని దేవుడు మాట్లాడుతుంటే తనను తాను అనుమానించుకొని, అయ్యా నాకు కుమారుడు కలిగాడు కదా, ఇస్మాయిల్ ఉన్నాడు కదా, ఇస్మాయిల్ని నీ సన్నిధిని బ్రతకనివ్వు, ఇస్మాయిల్ గురించి మాట్లాడుతున్నాడు. మళ్ళీ ఒకసారి దేవుడు కన్ఫర్మ్ చేస్తున్నాడు, మళ్ళీ బలపరుస్తున్నాడు.
దేవుడు నీ భార్య అయిన 19వ వచనం, భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును, నీ వతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదువు. దేవుడు ఏం చెప్తున్నాడు? ఇస్సాకు అనే పేరు కూడా నామకరణం చేస్తున్నాడు. ఒక ఉన్నతమైన ప్రణాళిక. పేరు ఎలా చెప్పగలుగుతున్నాడు దేవుడు? చూసారా, పేరు కూడా చెప్తున్నాడు. అంటే దేవుడు ప్రతి ఒక్కరిని కూడా పేరుతో పిలుస్తున్నాడు. ఆయన ప్రతి ఒక్కరి జీవితం కూడా ఆయనకు తెలుసు. ఇప్పుడు కాదు, పేరు కూడా ఇప్పుడు పెట్టాడు అని అంటే ఏమని అర్థము? జగత్తు పునాది వేయబడక మునుపే అబ్రహాము పట్ల, ఇస్సాకు పట్ల, యాకోబు పట్ల, ఇజ్రాయేలు పట్ల, నీ పట్ల, నా పట్ల, ప్రతి ఒక్కరికి, ఒకరి పట్ల దేవునికి ఒక ఉన్నతమైన ప్రణాళిక ఉంది. ఆయనకు ప్రతి ఒక్కరి పేరు తెలుసు. పర్పస్ లేకుండా ఈ లోకంలో ఏది కూడా యాక్సిడెంటల్గా రాలేదు, ఏ ఒక్క వ్యక్తి కూడా యాక్సిడెంటల్గా రాలేదు అనేది మనము ఖచ్చితంగా గుర్తుపట్టాలి. ఇస్సాకు అనే నామకరణం ఆ రోజే చేసి తర్వాత ఏం మాట్లాడుతున్నాడు? ఆ వ్యక్తికి ఇస్సాకు అని పేరు పెట్టుదువు, అతని తర్వాత అతని సంతానం కొరకు నిత్య నిబంధనగా నా నిబంధన అతనికి స్థిరపరిచేదను అని ఇస్సాకు గురించి చెప్పి ఇష్మాయిల్ గురించి కూడా ఒక రిక్వెస్ట్ చేసుకున్నాడు కదా అబ్రహాము. ఇష్మాయిల్ గురించి కూడా మాట్లాడుతున్నాడు. ఇష్మాయేలును గురించి నీవు చేసిన మనవి నేను వింటిని, ఇదిగో నేను అతనిని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికముగా అతనిని విస్తరింపచేసేదను, అతడు 12 మంది రాజులను కనును, అతనిని గొప్ప జనముగా చేసేదను. ఇష్మాయేల్ పట్ల దేవుడు కూడా ఒక ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. యాక్చువల్గా ఇష్మాయిల్ ఎవరు ఇప్పుడు? ఇష్మాయిల్ అరబ్ అంటే ముస్లిమ్స్ అందరు కదా. అరబ్ కంట్రీస్ అన్నీ ఎంతగా డెవలప్ అయ్యాయి. దేవుడు వాగ్దానం చేశాడు, గొప్ప జనంగా చేస్తాను, 12 మంది రాజులు. ఏ విధంగా అయితే యాకోబుకు 12 మంది ఉన్నారో అదేవిధంగా ఇష్మాయిల్కి కూడా 12 మంది కుమారులు ఉన్నారు. ఆ కుమారుల పేర్లు మనము 25వ అధ్యాయంలో చూస్తాం. ఇష్మాయిల్ వంశావళి గురించి చూస్తాం 25వ అధ్యాయంలో. జస్ట్ ఒకవేళ చూసుకోవాలనుకుంటే 25వ అధ్యాయంలో 12 నుంచి మనం చూడవచ్చు. 12-15 దాకా అక్కడ 12 మంది పేర్లు రాపించున్నాడు దేవుడు. 12 మంది రాజుల గురించి, 12 మంది సంతానం గురించి, ఇష్మాయిల్ గురించి కూడా దేవుడు ఒక ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. యాక్చువల్గా ఇష్మాయిల్ ఇప్పుడు ఎలా తయారయ్యాడు? యాక్చువల్గా మనకి ఈ లోకానికి, ఈ దేశానికి, లేకపోతే ప్రపంచానికి ఒక ములులా ఉన్నాడు కదా. క్రీస్తును అంగీకరించేవారుగా ఉన్నారా వాళ్ళు? ఖచ్చితంగా కాదు. క్రీస్తుని వారు యాక్సెప్ట్ చేయట్లేదు. అయినప్పటికీ కూడా వారి పట్ల ఒక ఉన్నతమైన ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు. వాళ్ళని గొప్పగా ఆశీర్వదిస్తానన్నాడు. అంతగానే ఆశీర్వదించాడు, గొప్పగా ఆశీర్వదించాడు, బహు గొప్పగా ఆశీర్వదించాడు. ఇష్మాయిల్ గురించి కూడా మనం కొన్ని వచనాలు చూద్దామా. 16వ అధ్యాయంకి వెళ్దాం, వెనక్కి వెళ్దాం ఒక్కసారి. పదకొండవ వచనం చూద్దాం. వారితో చెప్పగా చాలు. ఇష్మాయేలు అని హాగరుతో మాట్లాడుతున్నాడు. హాగరు ఈ 16వ అధ్యాయం మనం తర్వాత ధ్యానం చేసుకుందాం. హాగరు వెళ్ళిపోతుంది, శార పంపించేస్తుంది హాగర్ని, గర్భవతి అయిన తర్వాత పంపించేస్తుంది. సో పంపిస్తున్నప్పుడు దేవుడు ప్రత్యక్షమవుతాడు హాగర్కి. దేవుడు ప్రత్యక్షమై, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు తిరిగి శార దగ్గరికి వెళ్ళిపో, శార చెప్పినట్టు విను, నీకు కుమారుడు కలుగుతాడు, అతని పేరు ఇష్మాయేలు అని పేరు పెడతావు. పేరు కూడా దేవుడు చెప్పాడు, ఇష్మాయేలు అని పేరు పెడతావు అని. అంటే ఇష్మాయేలు అని దేవుడు పేరు పెట్టాడు అంటే ఇది యాక్సిడెంటల్గా జరిగిందనా? వారి పట్ల దేవునికి ఒక ప్రణాళిక లేదా? ఖచ్చితంగా ఉంది. ఇష్మాయేలు పట్ల కూడా దేవునికి ఒక ఖచ్చితమైన ప్రణాళిక ఉంది. ఏదో అబ్రహాము తప్పు చేశాడు హాగరుతో కాబట్టి పిల్లలు పుట్టారని కాదు. ఆ ప్రణాళిక, దేవుని యొక్క ప్రణాళిక అతని పట్ల ఉంది కాబట్టే తనను కూడా ఏ విధంగా ఆశీర్వదించాలి, వారిని ఏ విధంగా తిరిగి తన రాజ్యంలో చేర్చుకోవాలి అనేది కూడా వారి పట్ల కూడా ఒక ఉన్నతమైన ప్రణాళిక ఉంది ఆయనకి. ఆ ఇష్మాయేలీల పట్ల కూడా దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అయితే ఇష్మాయేలును దేవుడు ఏమంటున్నాడంటే అడవి గాడిద వంటి వాడు. ఎక్కడ జీవిస్తున్నాడు ఈ ఇష్మాయిల్ అంటే? యాక్చువల్గా వీళ్ళిద్దరు వెళ్ళి, హాగరు ఇష్మాయిల్ వెళ్ళి అరణ్యంలో నివసిస్తారు.
అరణ్యంలో నివసిస్తూ జంతువులను వేటాడుతూ క్రూరమృగాలను వేటాడుతూ ఎట్లా తయారైపోతాడంటే చాలా హార్డన్గా, అంటే మనుషులందరి చేతులు ఏమంటున్నాడు అక్కడ, అడవి గాడిద వంటి మనుషులు అతని చేయి అందరికీ అతని అందరి చేతులు అతనికి విరోధంగా ఉండును. తను చేసే పనులన్నీ ఎట్లాగా ఉంటాయనంటే మామూలుగా మనిషికి అందరికీ విరోధమైన పనులు, అంటే వయలెన్స్తో కూడుకున్న పనులు ఉంటాయి. అందరు చేసే విధంగా వాళ్ళు చేయరు, అందరు ఆలోచించే విధంగా వాళ్ళు ఆలోచించరు. ఒకవేళ రాసే విధానం కూడా చూసినా కానీ వాళ్ళు రివర్స్లో రాస్తారు. చేసే పనులు కూడా అంత హార్డన్గా ఉంటాయి. దేవుడు ఆనాడే వాళ్ళ గురించి ఒక మాట చెప్పాడు, వాళ్ళు ఇలాంటి పనులు చేస్తారు కాబట్టి వీళ్ళు ఎలా ఉన్నారనేది మనకు ఖచ్చితంగా తెలుస్తుంది ఈ వచనాల ద్వారా. సో ప్రతి ఒక్కరి పట్ల దేవుడు ఒక ఉన్నతమైన ప్రణాళికను పాత నిబంధనలో రాపించాడు. ఆ దిశగానే మనం కొత్త నిబంధనకి వచ్చాము. ఈ విధంగా కనాను దేశానికి అందరినీ దేవుడు ఆ విధంగా నడిపిస్తూ వస్తూ ఉన్నాడు. సో ఇష్మాయేలీల గురించి మనము చూసాం కదా. తర్వాత 21వ అధ్యాయానికి వద్దాం. ఇప్పుడు ఇస్సాకు రావాలి కదా, 21వ అధ్యాయం చూద్దాం, పేజ్ నంబర్ 15 మొదటి నుంచి. చాలు. ఎన్ని సంవత్సరాలకు పుట్టాడు? దేవుడు చెప్పిన వాగ్దానం ప్రకారము 100 ఏళ్ళ వయసులో, 99 సంవత్సరాలు ఉన్నప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు, నెక్స్ట్ ఇయర్ వస్తాను నేను, ఆ టైంకి నువ్వు కుమారుడిని కంటావు. ఇప్పుడు కుమారుడు కన్నప్పుడు ఎంత వయసు? 100 ఇయర్స్. దేవుడు చెప్పిన వాగ్దానము నెరవేర్చబడింది. ఇస్సాకు అనే పేరు పెట్టాడు. చూసారా, దేవుడు దర్శించాడు శారాని. శారా గర్భవతి అయింది, కుమారుణ్ణి కన్నది. 100 సంవత్సరాల వయసులో అబ్రహాము, 90 సంవత్సరాల వయసులో శారా కుమారుని కన్నారు. దేవుని వాగ్దానము నెరవేర్చబడింది. అయితే దేవుడు ఒక మాట చెప్పాడు కదా అక్కడ, ప్రతి ఒక్కరికి సున్నతి చేయమన్నాడు కదా. మనం ఎక్కడ చూసాము, 16వ 17వ అధ్యాయంలో ప్రతి ఒక్కరికి సున్నతి చేయమన్నాడు. 11వ వచనంలో, మీరు మీ గోప్యాంగ చర్మమును సున్నతి పొందవలెనని అది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును. 8 దినముల వయస్సు గలవాడు అనగా నీ ఇంట పుట్టినవాడైనను నీ సంతానము కానీ అన్యోద్ధ వెండుతా, అంటే ఎవరైనా కానీ పుట్టంగానే నా ప్రజలుగా మార్చబడాలి అని అంటే, ఎవరైనా కానీ 8 దినాలు వచ్చేసరికి పుట్టంగానే 8 డేస్లో సున్నతి పొందాలి. ఇప్పుడు ఇక్కడ అబ్రహాం ఏం చేస్తున్నాడు, 4వ వచనంలో, 21వ అధ్యాయం 4వ వచనంలో, దేవుడు అబ్రహాముకు ఆజ్ఞాపించిన ప్రకారము అతడు 8 దినముల వాడైన ఇస్సాకు అన్న తన కుమారునికి సున్నతి చేసెను. ఇది చూడండి చాలా జాగ్రత్త, 8 దినాలకు దేవుడు సున్నతి చేయమన్నాడు. అబ్రహాము ఇస్సాకుకి 8 దినాలలో సున్నతి చేశాడు. ఇంకొక మాట చూద్దాం, 17లో మనం సున్నతి చేయాలని చెప్పేసి నేర్చుకున్నాం కదా, అదే 17లో ఒక్కసారి, 17వ అధ్యాయానికి ఒక్కసారి వద్దాం. 23 చివర్లో చదువుదాం ఒకసారి, 23వ వచనము చివర్లో. ఏ దినమందు? ఆ దినమందే. ఏ దినమంది అంటే ఆ దినమందే. ఏ దినమందు? దేవుడు అబ్రహాముతో మాట్లాడిన దినమందే. దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసిన, ఆజ్ఞ ఇచ్చిన దినమందే. నువ్వు నా ప్రజలుగా మార్చబడాలి అని అంటే నీ వారిని అందరినీ సున్నతి చేయాలి అని ఏ రోజైతే చెప్పాడో ఆ దినమే, ఆ దినమందే అబ్రహాము సున్నతి చేసుకున్నాడు. అదేవిధంగా
ఇష్మాయిల్ కూడా సున్నతి చేసుకున్నాడు కనుక చూస్తాం కదా చివరిలో 25వ వచనంలో 24 చివరిలో అబ్రహాము గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు 99 ఏండ్లవాడు, అతని కుమారుడైన ఇష్మాయిలు గోప్యాంగ చర్మం సున్నతి చేయబడినప్పుడు అతడు 13 ఏండ్లవాడు. అంటే ఇస్సాకు కంటే ఇష్మాయిలు 14 సంవత్సరాలు పెద్దవాడు అనేది మనకు అర్థమవుతుంది. ఇద్దరు ఇష్మాయిలు అబ్రహాము ఒకే రోజు సున్నతి చేసుకున్నారు. ఇది దేవుడు అబ్రహాములో చూసిన ఒక ముఖ్యమైన మరొక గొప్ప లక్షణం. ఏంటి అని అంటే దేవుడు ఏదైతే ఆజ్ఞాపిస్తాడో, దేవుడు ఏదైతే చెప్తాడో అబ్రహాము ఇమ్మీడియట్ ఒబీడియన్స్, ఇమ్మీడియట్గా తన ఆజ్ఞకు విధేయత చూపించేవాడు అబ్రహాము. నమ్మాడు కదా, దేవుడు చెప్పినప్పుడు వెంటనే చేయడం అనేది అబ్రహాము మొట్టమొదటి నుంచి అలవాటు చేసుకున్నాడు. నువ్వు వెళ్ళి నువ్వు నీ ప్రజలను నీ దేశాన్ని విడిచిపెట్టి రమ్మనంగానే లేచి వచ్చేసాడు, గుడ్డిగా నమ్మేసి వచ్చేసాడు. దేవుడు అబ్రహాములో చూసిన ఒక గొప్ప లక్షణం ఏంటంటే విధేయత. అట్లాంటి విధేయత కాదు, ఇమ్మీడియట్ ఒబీడియన్స్, చెప్పింది చేయడం, ఇమ్మీడియట్గా చేయడం, మారు మాట్లాడకుండా. ఆ దినమందే అబ్రహాము సున్నతి పొందాడు. ఆ దినమందే తన వద్ద ఉన్న వారి అందరికీ కూడా సున్నతి చేయించాడు. 8 దినాలు వచ్చేసరికి ఇస్సాకుకు కూడా సున్నతి చేయించాడు. ఎందుకు? తన ప్రజలుగా మార్చబడాలి, దేవుని ప్రజలుగా మార్చబడాలి అనేది అబ్రహాము యొక్క ఉద్దేశము. ఎందుకు? దేవునికి సమస్తము సాధ్యమే, దేవునికి సర్వశక్తిమంతుడు. ఆయనకు మన జీవితం పట్ల ఒక ఉన్నతమైన ప్రణాళిక ఉంది. ఆయన మనల్ని ఎక్కడికి నడిపించాలనుకుంటున్నాడు, ఎక్కడికి తీసుకువెళ్ళాలనుకుంటున్నాడు, సమస్తము ఆయనకు తెలుసు. తెలుసు కాబట్టి మనం చేయవలసిన పని ఏంటంటే కంప్లీట్గా సరెండర్ అయిపోవడమే ఆయనకి. ఆయన ఏది చెప్తే అది చేయడము అబ్రహాము నేర్చుకున్నాడు. అది అబ్రహాముకి విధేయత, ప్రతి ఒక్కరికి, వాళ్ళ కుటుంబాలలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా విధేయత నేర్పించాడు. కేవలం అబ్రహాము నేర్చుకోవడం మాత్రమే కాదు, అబ్రహాము తన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆ విధేయత నేర్పించాడు. అది మనం తర్వాత చూద్దాం. 18వ అధ్యాయంలో మనం ధ్యానిస్తున్నప్పుడు దానిని మనం నేర్చుకుంటాం. విధేయత ఏ విధంగా చూపించాలి, ఏ విధంగా నేర్చుకోవాలి అనేది అబ్రహామును చూసి, మన పితరుడైన అబ్రహామును చూసి, మన తండ్రి అయిన అబ్రహామును చూసి మనం నేర్చుకోవాలి. విధేయత, ఇమ్మీడియట్ ఒబీడియన్స్, అది మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయం. అదే రోజు చేయించాడు కదా, అదే రోజు చేయించాడు. తర్వాత ఇష్మాయిల్ ఎక్కడున్నాడు అని అంటే మనకి ఎక్కడ కనిపిస్తుందంటే 21వ అధ్యాయంలోనే. మళ్ళీ తర్వాత ఏమవుతుంది అని అంటే ఇష్మాయిలు ఇద్దరు, ఇస్సాకు ఇష్మాయిల్ ఒకే చోట ఉంటారు కదా, ఇష్మాయిలు చిన్నవాడిని చూసి, ఎవరిని చూసి, ఇస్సాకును చూసి కొద్దిగా హేళన చేస్తున్నట్లుంటే షారాకు కోపం వస్తుంది. షారాకు కోపం వస్తే ఏం చేస్తుంది, పంపించేస్తుంది హాగరును, ఇష్మాయిల్ని పంపించేస్తుంది. మళ్ళీ ఇంకా ఇక్కడ ఉండొద్దు. ఎందుకు? వాగ్దాన పుత్రుడు ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు వాగ్దాన పుత్రుడు కాబట్టి ఇష్మాయిల్ కూడా తిరిగి తన వాగ్దానంలో పాలు పంచుకుంటాడేమో అని చెప్పేసి షారా వారిని పంపించివేయమని అబ్రహాంకు చెప్తుంది. మనం 21వ అధ్యాయంలో ఇవి చూస్తాం, 21వ అధ్యాయంలో చూస్తాం. చదివితే ఒకసారి మీకు అర్థమవుతుంది. మనం నేను ఇప్పుడు ఏం చదువుతున్నానంటే తను వెళ్ళిపోతుంది, తను వెళ్ళిపోయిన తర్వాత పంపించేస్తుంది. పంపించేస్తే 15వ వచనం నుంచి చూద్దాం, 16వ వచనం చూద్దాం. 21వ అధ్యాయము 16వ వచనము. చాలు. యాక్చువల్గా ఇష్మాయిలు అనే పదానికి అర్థం ఏంటంటే దేవుడు వింటున్నాడు అని అర్థం. ఇష్మాయిలు అనే పదానికి అర్థము దేవుడు వినుచున్నాడు. ఇక్కడ పిల్లవాడు వెళుతున్నప్పుడు అడవిలో, అరణ్యంలో వెళుతూ ఉన్నారు. వెళుతున్నప్పుడు వాళ్ళకు నీళ్ళు లేవు, నీళ్ళు అయిపోయాయి, అంటే చావు బ్రతుకుల మధ్యలో ఉన్నారు. ఒకవేళ దేవుడు వారిని ఈ లోకంలో నుంచి తీసివేయాలని, లేకపోతే తన ప్రజలకు వీళ్ళు అడ్డుగా వస్తారని దేవుడు ఒకవేళ అనుకొని ఉంటే వారిని తీసివేయడానికి, అంటే ఆ ఇష్మాయిలు అనే వంశమే ఈ భూమి మీద లేకుండా చేయడానికి పెద్ద కష్టం కాదు దేవునికి. కానీ అలా చేయలేదు దేవుడు.
ఎందుకు వారి పట్ల కూడా ఒక ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టే వారు కూడా తన రాజ్యంలో పనిచేయాలి కాబట్టే వారి వారిని ఏ విధంగా తను వాడుకోవాలనేది మనం తర్వాత చూస్తాం, ఏ విధంగా వాడుకుంటాడనేది మనం తర్వాత చూస్తాం. సో వారి పట్ల కూడా ఒక ప్రణాళిక ఉన్నాడు కాబట్టి దేవుడు ప్రత్యక్షం అవుతూ ఉన్నాడు. హాగరు మొట్టమొదటిగా గర్భవతిగా ఉన్నప్పుడు వెళ్తున్నప్పుడు హాగర్కు ప్రత్యక్షమయ్యాడు, దేవుడే ప్రత్యక్షమై మాట్లాడాడు. ఇప్పుడు కూడా ఆ పిల్లవాడు అరణ్యంలో ఏడుస్తూ ఉన్నాడు. ఏడుస్తూ ఉంటే ఎవరి మొర విన్నాడు? దేవుడు ఆ చిన్నవాని మొర వినెను. ఇష్మాయేలీలు ప్రార్థన చేసినప్పుడు కూడా దేవుడు ఖచ్చితంగా వింటారు. వారి దాని యొక్క అర్థమేది, ఇష్మాయేల్ అంటే దేవుడు వింటున్నాడు. ఖచ్చితంగా వారి ప్రార్థన నేను వింటాను, దేవుడు వారి పక్షముగా కూడా ఉన్నాడు అనేది మనకు అర్థం కావాలి. దేవుడు ఏమన్నానంటే వారి సహోదరుల మధ్యనే నివసిస్తావు అని చెప్పేసి వాగ్దానం చేశాడు. ఎవరి సహోదరుల మధ్య, ఎవరు సహోదరులు ఎవరు అవుతారు అప్పుడు? ఇస్సాకు. అంటే అందరూ కలిసి కూడా నివసి, ఇప్పుడు వాళ్ళు అరబ్ కంట్రీస్లో వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఎక్కడున్నారు? యూదులు, ఇజ్రాయేలీలో ఉన్నారు కదా. అంటే వీళ్ళందరూ కూడా కలిసి ఒక చోటనే నివసించే అవకాశం కూడా ఉంది. ఎప్పుడు అనేది తర్వాత చూద్దాం. అంటే ఒక చోటనే అందరు కలిసి ఒక రాజ్యంలోకి ప్రవేశించే ఒక దినం రాబోతుంది. అందరు కలిసి నివసిస్తారు, అందరు కలిసి జీవిస్తారు అనేది దేవుని యొక్క ఉద్దేశం. అంటే ఇష్మాయేలు పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఇస్సాకు పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఇష్మాయేల్కు 12 మంది రాజులు ఉన్నారు, 12 మంది కుమారులు ఉన్నారు. ఇస్సాకు నుంచి వచ్చిన ఆ వంశంలో కూడా 12 మంది కుమారులు వస్తారు. యాకోబు నుంచి 12 మంది కుమారులు వస్తారు. సో వాళ్ళది తర్వాత మనం ఒక సపరేట్ ఒక చాప్టర్ ఒకరోజు తర్వాత చూద్దాం ఇష్మాయిల్ గురించి. ఇప్పుడు మనం ఇంకా నెక్స్ట్ ఇస్సాకు గురించి ధ్యానం చేసుకుందాం. ఇస్సాకు పుట్టాడు, ఇస్సాకు దేవుడు ఏ విధమైన వాగ్దానం చేశాడు అది నెక్స్ట్ టైం మనం ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా. దేవుడి వాక్యమును దీవించును గాక.